వెల్కమ్ బ్యాక్ టు ఫైవ్ స్టార్ రేటింగ్ కిచెన్. నేను మీ పద్మ. ఈరోజు వీడియోలో పులిహోర లేదా బిర్యానీయా లేదా టమాటో రైసా అనేది ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి, తప్పకుండా తెలుస్తుంది, మీరే గెస్ చేస్తారు. ఈ రెసిపీ కోసం మనం ప్రీమిక్స్ చేసుకొని ముందుగా ఫ్రిడ్జ్లో 1 మంత్ వరకు స్టోర్ చేసుకునే దాన్ని కూడా చూద్దాం. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. ముందుగా పొయ్యి మీద పాన్ పెట్టుకొని పాన్ హీట్ అయిన తర్వాత 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. నెక్స్ట్ 2 యాలక్కాయలు, అనాస పువ్వు 2, దాల్చిన చెక్క చిన్న ముక్క, లవంగాయలు 1-5, బిర్యానీ ఆకులు 2. ఇవి కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత శనగపప్పు 2 టేబుల్ స్పూన్లు, మినప్పప్పు 1 టేబుల్ స్పూన్. నెక్స్ట్ పల్లీలు కొంచెం, ఈ పల్లీలు కొంచెం ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత జీడిపప్పుని కొంచెం వేసుకోవాలి. 10 గ్రామ్స్ వరకు జీడిపప్పును తీసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 10 పచ్చిమిరపకాయలు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. కారం ఎక్కువ తినేవాళ్ళు 12-15 వరకు తీసుకోవచ్చు. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆవాలు 1/2 టేబుల్ స్పూన్. నెక్స్ట్ టమాటాలు 1/2 కేజీ తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. 1/2 కేజీ రైస్కి 1/2 కేజీ టమాటాలు. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలో కొంచెం కరివేపాకు వేసుకోవాలి. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత బాగా వేయించుకోవాలి. ఇప్పుడు కొంచెం వేగిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఉప్పు వేసిన తర్వాత మూత పెట్టి కుక్ అవనివ్వాలి. ఇప్పుడు మూత పెట్టుకొని 1-5 నిమిషాల వరకు కుక్ అవనివ్వాలి. మధ్య మధ్యలో మూత తీసి చెక్ చేసుకుంటూ ఉండాలి, అడుగు పడుతుంది కాబట్టి. ఒకసారి మళ్ళీ కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకుందాం. చూడండి, టమాటాలు ఇంకా సాఫ్ట్ అవ్వలేదు. మళ్ళీ మూత పెట్టుకొని 1-2 మినిట్స్ ఈ టమాటాలు సాఫ్ట్ అయ్యే వరకు మూత పెట్టేసుకుందాం. టమాటాలు సాఫ్ట్ అయిన తర్వాత మూత తీసి చూద్దాం. దీనిలో కొరియాండర్ అంటే ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పౌడర్ 1/2 టేబుల్ స్పూన్, గరం మసాలా పౌడర్ 1/2 టేబుల్ స్పూన్. ఈ మసాలాలన్నీ వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. గరం మసాలా ఏ మసాలా పౌడర్ అయినా పర్వాలేదు, ఇది నేను ఓన్గా తయారు చేసిన గరం మసాలా పౌడర్. ఎప్పుడైనా ఒకసారి గరం మసాలా పౌడర్ని పోస్ట్ చేస్తాను. ఇంకా కొత్తిమీర వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది బాగా మిక్స్ అయిన తర్వాత మళ్ళీ 1 మినిట్ మూత పెట్టి కుక్ అవనివ్వాలి. మన మసాలాలంతా ఈ టమాటాకి పట్టేలాగా కుక్ అవనివ్వాలి. చూడండి, మన పేస్టు రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనిద్దాం. ఇలా చల్లారిన దాన్ని మనం 1 బౌల్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇది 1 మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా లంచ్ బాక్స్లో కానీ మార్నింగ్ టిఫిన్ టైంలో కానీ ఇలా స్టోర్ చేసుకున్నది ఫ్రిడ్జ్లో పెట్టుకొని యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు 1 ప్లేట్లో రైస్ వేసుకొని దానిలో మనం ముందుగా తయారు చేసుకున్న ఈ పేస్ట్ని వేసుకుందాం. ఇక్కడ 1/2 కేజీ రైస్ తీసుకున్నాను, దానిలో ఈ పేస్ట్ని మిక్స్ చేస్తున్నాను. 1/2 ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాము, 1/2 మనం ఇప్పుడు తయారు చేసుకుంటున్నాం. ఇది బాగా కలిసేలాగా అన్నంలో మిక్స్ చేసుకోవాలి. చూడండి, చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఇలా మొత్తం అన్నం అంతటికి పట్టేలాగా కలుపుకోవాలి.
ఇది మనం లంచ్ బాక్స్లోకైతే ఈజీగా తయారు చేసుకోవచ్చు. హడావిడి లేకుండా ఈజీగా లంచ్ బాక్స్లో కానీ మార్నింగ్ టైంలో కానీ ఈజీగా తయారు చేసుకోవచ్చు. చూడండి రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఫ్రిడ్జ్లో ఉన్న కంటైనర్ని ప్రీమిక్స్ని తీసుకున్నాం కదా, దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత ఇది కూలింగ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం ఎప్పుడు తయారు చేసుకున్నా అప్పుడు మళ్ళీ ఒకసారి తయారు చేసుకోవాలి. అన్నం రాత్రి మిగిలిందైనా అప్పటికప్పుడు వండినదైనా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మనం ఈ ప్రీమిక్స్ తీసుకునేటప్పుడు బాగా కూలింగ్ ఉంటుంది కాబట్టి దీన్ని ఒకసారి వేడి చేసుకుందాం. మళ్ళీ ఒకసారి మనం పొయ్యి మీద పాన్ పెట్టుకొని దీన్ని వేడి చేసుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద పాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. మరీ ఎక్కువ వేసుకోకూడదు, ఆల్రెడీ మన దాంట్లో ఉంటుంది కాబట్టి. జీడిపప్పు ఇది కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే ఆల్రెడీ వేసాం కదా స్కిప్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు మనం ముందుగా తయారు చేసుకున్న ఈ పేస్ట్ని 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. మనం అన్నం మిగిలిన దాన్ని బట్టి మనం ఈ పేస్ట్ని యూస్ చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇది వేడైన తర్వాత ఈ అన్నాన్ని మనం దీనిలో మిక్స్ చేసేసుకోవాలి. ఈ రైస్ని కూడా మనం పొయ్యి మీద ఉండగా 1-2 మినిట్స్ వేడి చేసినట్లయితే మనకి వేడి అన్నం రెడీ అయిపోతుంది. రెడీ చేసి పెట్టుకుంటే 5 నిమిషాల్లోనే ఈజీగా అప్పటికప్పుడే వేడివేడిగా సర్వ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ రెసిపీ ఏంటనేది మీకు తెలిసే ఉంటుంది. పులిహార, బిర్యానీయా, లేదంటే టమాటా రైసా, ఈ రెసిపీ ఏంటన్నది మీకు తెలిసే ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. లేదు ఇంకా అర్థం అవ్వకపోతే ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేసి ఇది ఏ ఫ్లేవర్ని ఇస్తుందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం 5-స్టార్ రేటింగ్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ 5-స్టార్ రేటింగ్ కిచెన్.